हेलो फ्रेंड्स, वेलकम टू मै यूट्यूब चैनल इमरान तेलुगु ट्यूटर। ना पेरु इमरान। इवाल्टी वीडियोलो नेनु मीकु मोबाइल रिपेयरिंग की संबंधी ए टूल्स कावाली, दानी योक्क कास्ट एंत उंटुंदी, दानी योक्क उपयोगालु एमिटि अनेदि चेप्तानु। सो वीडियोनि अयिते चिवरि वरकु चूडंडि, वीडियो चाला हेल्पफुल गा उंटुंदि। वीडियो नच्चिते वीडियोनि लैक् चेयंडि, षेर् चेयंडि, चानल् नि सब्स्क्रैब् चेसुकोनि बेल् नोटिफिकेशन् नि कूडा आन् चेसुकोंडि। सो फस्ट् आफ् आल्, मोबाइल रिपेयरिंग बिजनेस् स्टार्ट् चेयालंटे लेदा मोबाइल रिपेयरिंग इंट्लोने चेसुकोवालि, बेसिक् गा नेर्चुकोवालनुकुंटे मीकु ए टूल्स् कावाल्सि उंटुंदो चूद्दामु। फस्ट् आफ् आल्, मनमु मोबाइल रिपेयरिंग ओकवेळ मीरु बिजनेस् स्टार्ट् चेशारनुकोंडि, ఇంట్లో అయితే మనం కింద కూర్చొని కూడా చేసుకోవచ్చు మొబైల్ రిపేరింగ్, దాంట్లో అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అదే కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే అక్కడ మనము టేబుల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము మొబైల్ రిపేరింగ్ కోసము. టేబుల్స్ వచ్చేసి మనకి ప్లైవుడ్ తో చేస్తుంటారు కాబట్టి మనము హీటింగ్ ఎలిమెంట్స్ మన మొబైల్ రిపేరింగ్ లో యూజ్ చేస్తుంటాము, లైక్ సాల్డరింగ్ రాడ్ అనేసి, ఇంకా హాట్ ఎయిర్ గన్ అనేసి. వీటి ద్వారా హీట్ అనేది జనరేట్ అవుతుంది. మనము ప్లైవుడ్ మీద ఈ హీటింగ్ ఎలిమెంట్స్ ని కనుక యూజ్ చేస్తే అవి కాలిపోయే అవకాశం ఉంటుంది, అక్కడ బ్లాక్ డాట్స్ అనేవి వచ్చేసి అవి పాడైపోతాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇక్కడ సిలికాన్ మ్యాట్ అనేసి అంటారు దీన్ని. ఈ సిలికాన్ మ్యాట్ ని మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది వచ్చి హీట్ రెసిస్టెంట్ ఉంటుంది, సర్టెన్ డిగ్రీస్ వరకు ఇది హీట్ ని అయితే తట్టుకోగలదు. దీని మీద సాల్డరింగ్ రాడ్ తో మీరు ఎంతసేపు హీట్ ఇచ్చినా ఇది కాలదు, ఇంకా హీటింగ్ ఎలిమెంట్స్ ఏవి పెట్టినా ఇది కాలే అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని మనము రిపేరింగ్ చేసేటప్పుడు ఈ విధంగా యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ చూడండి, ఈ విధంగా మనము స్క్రూ డ్రైవర్స్ ని ఇక్కడ పెట్టుకోవడానికి అనేసి, హోల్స్ ని ఇక్కడ పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం. ఇంకా మొబైల్ ని డిసెసెంబుల్ చేసి దీని స్క్రూస్ ఇక్కడ పెట్టుకోవడానికి హోల్స్ లో ఇలా యూజ్ అవుతుంది. ఇంకా మనం సాల్డరింగ్ చేసేటప్పుడు కూడా ఇది కాలే అవకాశం ఉండదు. సో ఇక్కడ చూడండి, టూల్స్ మొబైల్ రిపేరింగ్ టూల్స్ పెట్టుకోవడానికి, అరేంజ్ చేసుకోవడానికి ఈ విధంగా షెల్ఫ్స్ అనేవి ఉంటాయి. ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది మనకి. దీని కాస్ట్ స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 450 నుంచి 1500 వరకు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద ఈ క్వాలిటీ, ఈ విధంగా షెల్ఫ్స్ ఎన్ని ఉంటాయి దీన్ని బట్టి దీని ప్రైస్ అనేది ఉంటుంది. ఇంకా బేసిక్ మోడల్ అయితే ఇది అన్నమాట. దీని కాస్ట్ వచ్చేసి మీకు 450 రూపీస్ ఉంటుంది. ఆన్లైన్ లో కాస్త ఎక్కువ కాస్ట్ ఉంటుంది, లోకల్ మార్కెట్ లో తీసుకుంటే మీకు తక్కువ అనేది ఇది రావడం జరుగుతుంది. ఇది సిలికాన్ మ్యాట్ అనమాట, కంపల్సరీగా ఇది మీ దగ్గర ఉంటే మంచిది, లేకపోయినా మీరు పని చేసుకోవచ్చు, ఏం పర్లేదు. ఇంకా దాని తర్వాత మనకి కావాల్సింది స్క్రూ డ్రైవర్ కిట్ అనమాట. ఏదైనా మొబైల్ని మనము ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా స్క్రూ డ్రైవర్ అనేది ఉండాలి. దీంట్లో మీ దగ్గర రెండు రకాల స్క్రూ డ్రైవర్స్ ఉంటే చాలు. ఫస్ట్ వచ్చేసి ఇది బేసిక్ మోడల్ది, దీంట్లో అన్ని బిట్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్క మొబైల్ని, ప్రతి ఒక్క కంప్యూటర్స్ని కూడా మీరు ఓపెన్ చేయడానికి ప్రతి ఒక్క స్క్రూకి సంబంధించి బిట్స్ అనేవి ఉంటాయి. ఇది 150 రూపీసే ఉంటుంది, 100 to 150 రూపీస్ ఉంటుంది అనమాట. దీన్ని మీరు కొని పెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది దాని తర్వాత రెండోది వచ్చేసి ఈ టూల్ ఒకటి, ఇది 250 రూపీస్ ఉంటుంది, 200 to 250 రూపీస్ ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఈ విధంగా మీకు 5 బిట్స్ అనేవి వస్తాయి. ఈ స్క్రూ డ్రైవర్ ద్వారా మీరు ఐఫోన్ ని ఈజీగా ఓపెన్ చేయొచ్చు అనమాట. దానికోసం మీకు బాగా యూజ్ అవుతుంది. ఈ ఐఫోనే కాకుండా మీరు మామూలు నార్మల్ మొబైల్స్ ని కూడా ఓపెన్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. ఇదైతే దీనికంటే ఈ స్క్రూ డ్రైవర్ కంటే ఈ స్క్రూ డ్రైవర్ లో గ్రిప్ ఎక్కువ ఉంటుంది అనమాట మీకు ఓపెన్ చేసేటప్పుడు. సో ఈ రెండింటిని మీరు కొని పెట్టుకోండి. దీని తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఓపెనర్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి ఓపెనర్స్ లో వచ్చేసి మీకు స్టీల్ ఉంటాయి ప్లస్ ప్లాస్టిక్ ఉంటాయి. ప్లాస్టిక్ అయితే అసలు కొనొద్దు, స్టీల్ కొనండి. దీని ప్రైస్ వచ్చేసి మీకు స్టీల్ ది 50 to 100 రూపీసే ఉంటుంది. ఇది వచ్చేసి పల్స్ గా దీంట్లో 3 రకాలు అయినట్టు వస్తాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఇక్కడ మందంగా ఉండేవి 2 వస్తాయి, ఇవి కొనకండి. అసలుకి పల్సగా ఉంటుంది, ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ వచ్చేసి పలసగా ఉంటాయి, చాలా పలసగా. సో ఇలాంటివి కొనుక్కొని మొబైల్స్ ఓపెన్ చేయడానికే ఇది పనికొస్తుంది. ఇంకా లావుగా ఉండేది కొనుక్కున్నారంటే ఇది కంప్యూటర్స్ కి ల్యాప్టాప్స్ కి ఓపెన్ చేయడానికి మాత్రమే పనికొస్తాయి కాబట్టి ఇది కొనకండి. మొబైల్ షాప్ ఓపెన్ చేస్తూ ఉంటే మొబైల్ సర్వీసింగ్ కోసం ఈ పల్సగా ఉండేది కొనుక్కోండి. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ట్వీజర్ అనమాట. మొబైల్ లో చిన్న చిన్న స్క్రూస్ ని మనము పట్టి తీయడానికి, ఇంకా జంపర్స్ వేస్తాం అనమాట మన మొబైల్స్ తో, ఆ జంపర్స్ వేయడానికి, ఇంకా ఐసీస్ ని రిమూవ్ చేయడానికి, పెట్టడానికి ఈ ట్వీజర్స్ అనేవి మనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దీంట్లో చాలా మోడల్ ట్వీజర్స్ ఉంటాయి, కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రైట్ గా ఉండేది ప్లస్ కర్వ్ గా ఉండేది, రెండు రకాల ట్వీజర్స్ అనేది ప్రతి ఒక్కరు కొని పెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ గా ఇది మీ దగ్గర కంపల్సరీగా ఉండాల్సిన టూల్స్. ఇంకా దీని ప్రైస్ వచ్చేసి మీకు 100 to 150 రూపీస్ ఉంటుంది ట్వీజర్. ఇంకా 100 రూపీస్ కంటే తక్కువగా ఉంటే అది కొనకండి, ఎందుకంటే ఇక్కడ ఈ నిప్స్ ఉన్నాయి కదా, నీడిల్స్ అనేవి ఇరిగిపోతాయి చాలా తొందరగా. సో 100 రూపీస్ పైన ఉండేటివే కొనుక్కోండి, క్వాలిటీ బాగుండేది చూసి కొనుక్కోండి, స్టెయిన్లెస్ స్టీల్ ది. ఇంకా దాని తర్వాత మనకు కావాల్సిన మల్టీమీటర్, మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ప్రాబ్లం ఏముంది అని చెక్ చేయాలంటే మల్టీమీటర్ అనేది చాలా కంపల్సరీ. ఈ మల్టీమీటర్ కాస్ట్ వచ్చేసి బేసిక్ మోడల్ ది 250 to 350 రూపీస్ ఉంటుంది. ఈ బేసిక్ మోడల్ దే కొనుక్కోండి, హైయర్ ఎండ్ ఇది కొనకండి. బేసిక్ మోడల్ లో హైయర్ ఎండ్ లో రెండిట్లో ఒకే రకమైనటువంటి మీకు పని అనేది జరుగుతుంది. సో బేసిక్ మోడల్ దే కొనుక్కోండి. మీరు బాగా ఎక్స్పర్ట్ అయిపోయారు, మీకు అవసరం ఉంది హైయర్ ఎండ్ ది అనుకుంటే అలాంటప్పుడు ఇది కొనుక్కోండి. కాకపోతే నా సలహా ఏమిటంటే బేసిక్ మోడల్ ది కొనుక్కోవడమే. మీరు మంచి ప్రొఫెషనల్ అయిపోయినా సరే బేసిక్ మోడల్ ని యూజ్ చేయండి, డబ్బులు ఎందుకు
अनवसर दंडग वे बेसीक मोडल ने यूजी इंका मल्टीमीटर यूजे ना कामेंट दादी मैं नैन वीडियो ट्यूटोरियल इंक दीन तरह आईपीएस सोल्यूशन कावा मदर बोर्ड इप्ड मोबाइल नीचे बोर्ड बैठक तरह दाँ क्लीन चेयली आईपीएस सोल्यूशन अने कंपलसरी कावाईपीए द्वारा मन मदर बोर्ड क्लीन आईपीए चाल रकल आईपीएस वस्ताई मन का बाटल फिफ्टी टू हंड्रेड रूपी लपल दूर बाटल वन फिफ्टी रूपी उ बाटल कूजी इंक दीन तरह मन का बैटरी बूस्टर्स मोबाइल अनेकोर कस्टमर्स तो चार्जिंग अने मोबाइल तो चाल रोज दाका पेटक बैटरी अनेड आ बैटरी तिगी बूस्टिंग सेलिए एलिमेंट्स अभी मन दर उ कांपोनेंट्स खचित दींट रेंडु रकाल बैटरी बूस्टर्स वस्ताई फस्ट वे मैनुअल बैटरी बूस्टर दी बैटरी एलिमिनेटर अंटर बैटरी बूस्टर वे 150 to 500 600 वरक उ रकर कंपनी वस्ताई बजे प्रकार कोई चाल रोज इंका इधे मैनुअल मन रंग वैर्स मन की नीडल्स अनेंटाई दी मन बैटरी मीद पेटी चेत तो पटको अभी बूस्टिंग अवतू उ इंका इक इंको रकम बैटरी बूस्टर वस्त मॉडल्स बैटरी रिमूवल अवतू उ अलांट मन बैटरी बूस्टर इपड़े लेटेस्ट मॉडल मोबाइल बैटरी नॉन रिमूवेबल दांटे कनेक्टर्स कनेक्टर्स की संबंधी इक कनेक्टर्स उठाई वरस बोर्ड से 700 to 1500 to 2000 वरक उ कंपनी वालों बैटरी प्रति बैटरी की तनि तनि कनेक्टर्स अने प्रोवैड्स बैटरी अटैच मन चारजर दी अटैचा बैटरी अने चाल तुंदर फास्ट चार्ज बूस्ट इपड़े मोबाइल की बैटरी बूस्टर द्वारा बूस्टिंग चयचु इदे बेटर आपशन बूस्टर उदे दींट कोई कनेक्टर्स उठाई इंका अन्नी मोबाइल की संबंधी कनेक्टर्स कावाले नागू इला बैटरी बूस्टर्स रकर कोई सो दाटो वेल दाका इलागे खर्च सो इतोटे सो ये बैटरी का बूस्टिंग बैटरी बूस्टर द्वारा सो इतना 450-500 रूपये पन इंका दीन तरह मन की ఇక్కడ కావాల్సిన పిసిబి హోల్డర్ అంటార దీన్ని ఇక్కడ చూడండి ఇది పిసిబి హోల్డర్ అన్నమాట ఇది ఎందుకంటే మదర్ బోర్డ్ ని మనము మొబైల్ లో నుంచి తీసిన తర్వాత ఈ విధంగా దీంట్లో ఈ హోల్డర్ లో అటాచ్ చేసి రిపేర్ చేస్తాం అన్నమాట ఎందుకంటే బోర్డ్ ని మనము హోల్డర్ లో లేకుండా కింద పెట్టి యూస్ చేసేటప్పుడు రిపేర్ చేసేటప్పుడు అది పక్కకి జరిగిపోడమో లేదా ముందుకు వెళ్లిపోడో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది కదలకుండా బోర్డ్ ఉండాలంటే ఈ హోల్డర్ ఒకటి కొనుక్కోండి 100 to 150 రూపాయస్ ఏ ఉంటుంది దీన్ని మనము ప్లైవుడ్ మీద స్క్రూ వేసి ఫిట్ చేసామంటే ఓకే చోట ఉంటుంది దీంట్లో బోర్డ్ అనేది ఈ విధంగా అటాచ్ చేసి రిపేర్స్ అనేవి మనం చేయొచ్చు ఇంకా దీని తర్వాత మనకి సాల్డరింగ్ వైర్ కావాల్సి ఉంటుంది దీంట్లో సాల్డరింగ్ వైర్స్ లో రెండు రకాల సాల్డరర్స్ అయితే ఉంటాయి ఒకటి వచ్చేసి నార్మల్ సాల్డరింగ్ వైర్ పెద్దది ఉంటుంది ఇంకొకటి వచ్చి మైక్రో సాల్డరింగ్ వైర్ అన్నమాట చిన్నదిగా ఉంటుంది ఈ పెద్ద సాల్డరింగ్ వైర్ వచ్చేసి మనకి మామూలుగా వర్క్ చేయడానికి పనికొస్తుంది అదే మొబైల్స్ లో వచ్చేసి జంపర్ వైర్స్ చేయాలన్నా లేదా ఛార్జింగ్ కనెక్టర్స్ దగ్గర సన్నగా అన్న ఉంటుంది అక్కడ మనం వర్క్ చేయాలంటే సాల్డరింగ్ పెట్టాలంటే మైక్రో సాల్డరింగ్ వైర్ అనేది కంపల్సరీగా ఉండాలి రెండు మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది మైక్రో సాల్డరింగ్ వైర్ వచ్చేసి దీని కాస్ట్ 450 టు 1500 2000 వరకు ఇంకా నార్మల్ సాల్డరింగ్ వైర్ వచ్చేసి 450 నుంచి ఇది 700 800 వరకే ఉంటుంది దీని కాస్ట్ ఇంకా ఎక్కువలో కూడా ఉంది కానీ 450 500 లో మీకు ఒరిజినల్ సాల్డరింగ్ వైర్ అనేది దొరికిస్తుంది దీని లైఫ్ చాలా ఎక్కువ ఉంటుంది మైక్రో సాల్డరింగ్ వైర్ వచ్చేసి దీని లైఫ్ చాలా తక్కువ ఉంటుందన్నమాట ఇది తొందరగా పాడైపోతూ ఉంటాయి ఈ రెండు రకాల సాల్డరింగ్ వైర్స్ అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి ఇంకా దాని తర్వాత ఈ సాల్డరింగ్ వైర్స్ ని మనం తీసేసుకుంటాము దీన్ని అలాగే మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టలేం కదా హీట్ గా ఉంటుంది హీటింగ్ చేసి వర్క్ చేసేటప్పుడు మధ్య మధ్యలో దీన్ని మనం కింద పెడుతూ ఉంటాము కింద పెట్టినప్పుడు ఇది పక్కనున్న मोबाइल्स नि गानी कंपोनेंट्स नि कूडा काल चेसे अवकाशम उंटुंदि काबट्टि दीन्नि होल्ड चेयडानिकि इक्कड ओक होल्डर अनेदि मनं कोनुक्कोवाली कंपल्सरीगा इलांटि होल्डर ओकटि वस्तुंदि इदि 70 to 100 रूपीस ए उंटुंदि ई होल्डर कोनुक्कोनि ई साल्डरिंग वैर नि ई होल्डर लोपु वेसेसामंटे ई होल्डर लो इदि इलागे उंटुंदन्नमाट इंका दीनि द्वारा ए वस्तुलु कालिपोये अवकाशं लेकुंडा ई होल्डर लो मनं पेटेस्तामु इंका दीनि तर्वात मनकि साल्डरिंग चेयालंटे मनकि पेस्ट अनेदि कावाली ऊर्गेने मनं ओत्ति साल्डरिंग चेसामंटे अदि एत्तुकोदु इक्कड पेस्ट अनेदि मनं पूयाल्सि उंटुंदि एक्कडैते मनं ए एरियालो अयिते साल्डरिंग ఐడియాలో సాల్డరింగ్ పేస్ట్ అనేది ముందుగా పూసి దాని తర్వాత సాల్డరింగ్ చేస్తే ఇది చాలా గట్టిగా అతుక్కుంటుంది ఇంకా దాని తర్వాత మనకి లెడ్ అనేది కావాలి సాల్డరింగ్ చేయాలంటే కంపల్సరీగా ఈ లెడ్ అనేది ఉండాలి ఈ సాల్డరింగ్ ద్వారా ఈ లెడ్ ని మనం తీసుకొని ఎక్కడైతే సాల్డరింగ్ చేయాలో అక్కడ మనము దీన్ని ఎస్
అన్నమాట. ఇది సాల్డరింగ్ వైర్ గమ్ లాంటిది. దీన్ని వేసిన వెంటనే అక్కడ ఆ పార్ట్ అనేది అతుక్కుపోతుంది. ఇది లెడ్ వచ్చేసి మీకు 50 to 100 రూపీస్ ఉంటుంది. దీంట్లో ఈ సైజ్ ని బట్టి కాస్ట్ ఉంటుందన్నమాట. ఇది చూడండి లావుగా సన్నగా ఉంటాయి అన్నమాట. దీన్ని బట్టి కాస్ట్ పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఇంకా దాని తర్వాత జంపర్ వైర్ కావాల్సి ఉంటుంది. ఈ జంపర్ వైర్ వచ్చేసి మనము ఏదైనా మొబైల్ లో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇతను జంపర్ వేస్తున్నాడు నెట్వర్క్ కనెక్షన్ కోసం. ఇక్కడ నీళ్ళలో పడిన బోర్డ్స్ కి లేదా కింద పడిన బోర్డ్స్ కి కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంటర్నల్లీ కనెక్షన్ అనేది తెగిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి సప్లై అనేది ఉండదు. ఈ సప్లై లేకపోతే ఇక్కడ నెట్వర్క్ రాదన్నమాట. ఇలాగే చాలా చోట్ల మనకి నెట్వర్క్ రాకపోవడమో లేకపోతే మైక్ పనిచేయకపోవడమో ఛార్జింగ్ ఎక్కకపోవడమో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఈ సాల్డరింగ్ ఈ జంపర్ వైర్ ని తీసి మనము ఇక్కడ నుంచి ఎక్కడ నుంచి అయితే కనెక్షన్ కట్ అయిందో ఆ కనెక్షన్ కట్ అయిన చోట నుంచి కనెక్షన్ ఎక్కడ నుంచి రాస్తా ఉందో అక్కడ దాకా మనం జంపర్ అనేది వేస్తాం అనమాట. వేస్తే కనెక్షన్ రీబిల్డ్ అవుతుంది అనమాట. సో దీనికోసం జంపర్ వైర్ ని మనం యూస్ చేస్తాము. దీని కాస్ట్ వచ్చేసి 10 to 20 రూపీస్ ఉంటుంది మాక్సిమం అంతే. ఇంకా దీని తర్వాత మనకి డీసాల్డరింగ్ విక్ అంటాం దీన్ని. ఈ డీసాల్డరింగ్ విక్ వచ్చేసి మనకి ఎందుకంటే ఇప్పుడు మనం సాల్డరింగ్ చేస్తాం ఏదైనా ఒక చోట్ల సాల్డరింగ్ చేసిన తర్వాత అక్కడ ఎక్కువగా సాల్డరింగ్ పడిపోయింది అలాంటప్పుడు ఎక్కువ పడిపోయిన సాల్డరింగ్ ని తీయడానికి దీన్ని యూస్ చేస్తాం అనమాట. దీని ఇది ఏం చేస్తానంటే ఎక్కువ పడిపోయింటుంది కదా సాల్డరింగ్ లెడ్ ని పీల్ చేసుకుంటుంది. ఈ విధంగా మనం దీన్ని యూస్ చేస్తాము. ఇది 70 to 100 రూపీస్ దీని కాస్ట్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత మనకు కావాల్సింది ఎస్ఎండి రివర్క్ స్టేషన్. ఈ ఎస్ఎండి రివర్క్ స్టేషన్ అంటే ఇప్పుడు ఛార్జింగ్ కనెక్టర్స్ ఉంటాయి కదా మొబైల్స్ లో, వాటిని రిమూవ్ చేయాలంటే ఎస్ఎండి రివర్క్ స్టేషన్ కంపల్సరీగా ఉండాలి. కొన్ని ఐసీస్ ని రిమూవ్ చేయాలి, ఐసీస్ ని రీబాల్ చేయాలన్నా మనకి ఎస్ఎండి రివర్క్ స్టేషన్ అనేది కావాల్సి ఉంటుంది. దీంట్లో చాలా రకాలైనటువంటి మోడల్స్ ఉంటాయి. దీంట్లో బేసిక్ మోడల్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది వచ్చి మీకు 1000 రూపీస్ టు 2500 లోపు కూడా వచ్చేస్తుంది. దీని కాస్ట్ ఎంతే ఉంటుంది. ఇంకా దీనికంటే ప్రీమియం లెవెల్ మంచిది కావాలి అని అనుకుంటే మీకు 15,000 to 20,000 లో కూడా దొరుకుతుంది. ఇలాంటివి ఉంటాయన్నమాట. ఇంకా నార్మల్ లెవెల్లో మీకు 3,000 to 3,500 లో కావాలంటే ఇలాంటివి ఉంటాయి. ఇలాంటిది కొనుక్కోవచ్చు మీరు. దీంట్లో వచ్చేసి ఎయిర్ ప్రెషర్ అన్ని వచ్చేసి మీరు ఇక్కడ చూపించిన పాయింట్స్ కంటే ఎక్కువ తక్కువ ఉంటాయి. ఇంకా మంచి క్వాలిటీది కొనుక్కోవాలనుకుంటే ఎక్కువ పెట్టి మీరు కొనుక్కోవాల్సి ఉంటుంది. దీంట్లో ఎంత ఎయిర్ లెవెల్ చూపిస్తున్నా అంతే అవుట్పుట్ అనేది ఉంటుంది. కానీ తక్కువ ఇచ్చి మనం కొన్నట్లయితే దీంట్లో అక్కడ ఇచ్చిన పాయింట్స్ కంటే ఎక్కువ తక్కువ ఎయిర్ లెవెల్ హీట్ లెవెల్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ అయిపోతే మీరు ఏ దాన్ని అయినా సరే ఈజీగా వాడుకోగలరు. సో ఇది కూడా కంపల్సరీగా ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర. ఇంకా దీని తర్వాత డిసి పవర్ సప్లై అంటాం దీన్ని. ఈ డిసి పవర్ సప్లై మిషన్ ఎందుకంటే మొబైల్స్ లో బ్యాటరీస్ లేకపోతే మొబైల్ ని ఆన్ చేయడానికి, ఇంకా మొబైల్ లో షార్టింగ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి కూడా ఇది పనిచేస్తుంది. ఈ డిసి పవర్ సప్లై కూడా మన దగ్గర కంపల్సరీగా ఉండాలి. దీని తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ కట్టర్ అనేది ఉండాలి. ఈ కట్టర్ వచ్చేసి జంపర్ వైర్ వేసిన తర్వాత లేదా ఛార్జింగ్ కనెక్టర్స్ ని లేదా బోర్డ్స్ ని ఒక్కొక్కసారి కట్ చేయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు మనకి కట్టర్ అనేది యూస్ఫుల్ గా ఉంటుంది. ఇది 50 to 100 రూపీస్ దీని కాస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత ఇక్కడ మన దగ్గర గమ్ అనేది ఒకటి ఉండాలి. T7000 to T8000 అనేది గమ్స్ వస్తాయి. ఇది వెలాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. T7000 తీసుకుంటే మంచిది. దీంట్లో రెండు రకాల కలర్స్ అనేవి వస్తాయి, వైట్ బ్లాక్. బ్లాక్ కలర్ గమ్ తీసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని మొబైల్స్ కి వచ్చేసి మనం టచ్ డిస్ప్లే వేస్తూ ఉంటాము లోకల్ వి, అలాంటప్పుడు అవి సరిగ్గా అతుక్కో అనమాట, బేస్ మీద కూర్చోవు. లేదా మొబైల్ బెండ్ అయిపోయినా దాని మీద టచ్ డిస్ప్లే సరిగ్గా కూర్చోదు. అలాంటప్పుడు టచ్ డిస్ప్లే మనము ఈ విధంగా అటాచ్ చేసినప్పుడు ఈ సైడ్స్ లో నుంచి లైటింగ్ అనేది బయట కనిపిస్తూ ఉంటుంది. బ్లాక్ కలర్ గమ్ మనం వేసేస్తే ఆ సైడ్స్ లో నుంచి కనిపించే లైటింగ్ వచ్చి బయటకు కనిపించదు అనమాట. వైట్ కలర్ గమ్ యూజ్ చేస్తే సైడ్ లో నుంచి కనిపించే ఆ లైటింగ్ బయటకు అలాగే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మనం బ్లాక్ కలర్ గమ్ ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. సో మీరు బ్లాక్ కలర్ ని యూజ్ చేయండి. వైట్ కలర్ యూజ్ చేయాలంటే ఇంకా మీ ఇష్టం అది. దాని తర్వాత మన దగ్గర ఇంకా కావాల్సింది బ్లేడ్స్ అనమాట. సర్జికల్ బ్లేడ్ అనేసి అంటూ ఉంటాము. ఇది సెట్ వస్తుంది 150 రూపీస్. ఈ 150 రూపీస్ పెట్టి మీరు సెట్ అనేది కొనుక్కోవచ్చు. మొత్తము హోల్డర్ తో పాటు వస్తుంది. వద్దనుకుంటే ఈ బ్లేడ్స్ వస్తాయి సపరేట్ గా, 10 కి 3 వస్తాయి. చాలా షార్ప్ గా ఉంటాయి. దీంతో జాగ్రత్తగా వర్క్ చేయాలి, దాని చేతులు కూడా తెగిపోతూ ఉంటాయి. సో ఈ బ్లేడ్స్ అయితే మీరు కొంటే కొనొచ్చు లేదంటలేదు. జస్ట్ జంపర్ వైర్స్ ని కట్ చేయడానికి లేదా ఐసీస్ ని గో కి దాని ద్వారా మనం జంపర్స్ వేస్తూ ఉంటాం. ఇప్పుడు వచ్చే మొబైల్స్ ని అన్లాక్ చేయాలంటే కొన్ని మొబైల్స్ ని ఐసీస్ అనేవి మనము గో కి దాంట్లో నుంచి జంపర్స్ తీసి అన్లాకింగ్ కోసం యూస్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఈ బ్లేడ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. ఇంకా దీని తర్వాత మన దగ్గర మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ అనేది ఒకటి ఉండాలి. మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ వచ్చేసి ఎందుకంటే మొబైల్స్ కాంపోనెంట్స్ వచ్చి చాలా చిన్నవిగా ఉంటాయి, అవి కళ్ళకు కూడా సరిగా కనిపించవు. ఒక్కొక్కసారి నీళ్ళలో పడిన బోర్డ్స్ లో వచ్చేసి కాంపోనెంట్స్ కాలిపోయి ఉంటాయి, పనికి రాకుండా ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ మనకి కనిపించవు అన్నమాట. అలాంటప్పుడు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంటే దీని కింద మనం బోర్డు పెట్టి కనుక చూసినట్లయితే మనకి అన్ని కాంపోనెంట్స్ పెద్దగా కనిపిస్తాయి, పాడైపోయిన కాంపోనెంట్స్ కూడా కనిపిస్తాయి. ఈజీగా దాన్ని రిపేర్ చేయొచ్చు అనమాట. సో దీంట్లో చాలా రకాలుగా మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ అనేవి మనకి ఉంటాయి కూడా ఉంటాయి. మైక్రోస్కోప్ కాస్ట్ వచ్చేసి 12,000 to 30,000 to 40,000 లో కూడా ఉన్నాయి. అంత మనకు అవసరం లేదు. మీరు స్టార్టింగ్ చేస్తూ ఉంటే ఇలాంటి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసెస్ ని తీసుకోండి. ఇక్కడ స్టాండ్ అనేది ఉంటుంది. మీరు బోర్డ్ ని దీంట్లో అటాచ్ చేసి సాల్డరింగ్ చేయాలన్నా ఏమైనా రిపేరింగ్ చేయాలన్నా పని చేస్తుంది. ఈ విధంగా మీకు దీని స్టార్టింగ్ రేజ్ వచ్చి 450 నుంచి ఉంటుంది. కొనుక్కుంటే మీరు కొనొచ్చు. ఇది కొనాలనే ఏం లేదు, కొనకపోయినా మీరు వర్క్ అనేది చేయొచ్చు. ఇంకా దాని తర్వాత హీట్ రెసిస్టెంట్ టేప్ అనేది ఉంటుంది.
హీట్ రెసిస్టెన్స్ కేప్ ఎందుకు యూస్ చేస్తామంటే మొబైల్ లో మనము SMD రివర్స్ స్టేషన్ చెప్పాను కదా, దాని ద్వారా హీట్ చేసేటప్పుడు పక్కనున్న ఒక వస్తువుని హీట్ చేసేటప్పుడు పక్కనున్న వస్తువులు కూడా హీట్ అయ్యి ఆ వస్తువులు మెల్ట్ అయిపోవడము లేదా పక్కకు జరిగిపోవడము జరుగుతుంటుంది. సో ఆ వస్తువుల మీద హీట్ పడకుండా ఉండాలంటే ఈ హీట్ రెసిస్టెన్స్ కేప్ అనేది మనం ఏ వస్తువునైతే హీట్ చేస్తామో ఆ వస్తువును కాకుండా దాని చుట్టుపక్కల ఉండే వస్తువుల మీద ఈ హీట్ రెసిస్టెన్స్ టేప్ ని అంటించేస్తాం అన్నమాట. అంటించేసిన తర్వాత మనము దీని మీద వర్క్ చేయొచ్చు. సో ఆ హీట్ ని ఈ టేప్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకి ఏ వస్తువు కావాలో ఆ వస్తువు మాత్రమే మనం వర్క్ చేయగలము, ఆ వస్తువు మీద మాత్రమే మనం వర్క్ చేసే అవకాశం ఉంటుంది. ఈ హీట్ రెసిస్టెన్స్ టేప్ అంటించకుండా మనము బోర్డు మీద వర్క్ చేసామంటే దాని చుట్టుపక్కల ఉండే ఐసీస్ కానీ కాంపోనెంట్స్ కానీ కాలిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది మస్ట్ అండ్ షుడ్ మన దగ్గర ఉండాలి. దాని తర్వాత మన దగ్గర ఇది టచ్ రిమూవర్ మిషన్ అంటాం, దీన్ని టచ్ సపరేటర్ అని కూడా అంటూ ఉంటారు. ఇది ఎందుకంటే ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని డిస్ప్లేలు టచ్ కంబైన్ గా వస్తుంది, అతుక్కొని ఉంటాయి అనమాట. ఒకవేళ డిస్ప్లే బాగుంది టచ్ పగిలిపోయింది దాన్ని రిమూవ్ చేయాలంటే టచ్ డిస్ప్లే సపరేటర్ అనేది మన దగ్గర ఉండాలన్నమాట. ఇది కొంచెం ఎక్స్పర్ట్ లెవెల్ కి వచ్చిన తర్వాత మీరు కొనుక్కుంటే మంచిది. బిగినర్స్ గా మీరు స్టార్ట్ చేస్తున్నట్లయితే మీకు అవగాహన లేకపోతే ఇది కొనకండి, లేదా మీరు దీని మీద అవగాహన తెచ్చుకున్న తర్వాత దీన్ని కొనుక్కుంటే మంచిది. దీని స్టార్టింగ్ కాస్ట్ వచ్చేసి 3500 నుంచి ఇది 10,000 వరకు కూడా దీని కాస్ట్ అనేది ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ అన్నమాట, కంపెనీ క్వాలిటీ మీద డిపెండ్ ఉంటుంది. కానీ అన్నిటికీ వరకు ఉపయోగం ఉంటుంది. ఎయిర్ ప్రెషర్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో మీరు కొనాలనుకుంటే దీన్ని కొనుక్కోవచ్చు, కొనాలనేసి ఏం లేదు. దీని తర్వాత మన దగ్గర ఓసీఏ మిషన్ అంటాం, దీన్ని ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఓసీఏ మిషన్ అనేసి అంటాము. ఈ ఓసీఏ మిషన్ వచ్చేసి మీకు మీరు ఎక్స్పర్ట్ అయిపోయాడు చాలా బాగా వర్క్ చేస్తున్నా ఇంకా మొబైల్స్ లో టచ్ డిస్ప్లేస్ ని మనము రిమూవ్ చేసిన తర్వాత కొత్త టచ్ చేసేటప్పుడు అది ఊరికి అలా అంటించేస్తే అవ్వదు. టచ్ డిస్ప్లేని మనము మధ్యలో ఓసీఏ షీట్ వేసి దాన్ని మెరిజ్ అనేది చేస్తాం అనమాట. దాన్ని రెండింటిని అతికించాలంటే మిషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇది ప్రెషర్ వేసి దాని మీద టచ్ డిస్ప్లే రెండింటిని అంటించేస్తున్నాం అనమాట. అంటించిన తర్వాత దాని మధ్యలో బబుల్స్ అనేవి వచ్చేస్తాయి, ఆ బబుల్స్ ని రిమూవ్ చేయడానికి కూడా ఈ మిషన్ ఉపయోగపడుతుంది. సో దీని కాస్ట్ అయితే 35 to 1.5 lakh దాకా కూడా దీని కాస్ట్ ఉంటుంది. ఈ మిషన్ మనకు అవసరం ఉండదు, మాక్సిమం చాలా మంది యూజ్ చేయరు, కొంతమంది మాత్రమే దీన్ని యూజ్ చేస్తుంటారు. ఇది కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ఇవేనండి బేసిక్ టూల్స్ అయితే అన్ని నేను చెప్పేశాను. ఇంకా లాస్ట్ లో మీకు చెప్పిన ఈ రెండు టూల్స్ మీరు కొంటే కొనొచ్చు, లేదంటే లేదు మీ ఇష్టము. ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది దీన్ని ప్రిఫర్ చేయడు. అది కూడా దీన్ని వాడాలంటే కూడా ఎక్స్పర్టీస్ అనేది కావాలి. మీకు ఎక్స్పర్ట్ కాకపోతే మీరు వాడడం చాలా కష్టం. మీకు వీడియోలో చెప్పిన ప్రతి విషయం బాగా అర్థమైన ఆశిస్తున్నాను. వీడియోకి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ సెక్షన్ లో అడగగలరు. ఇంకా ఈ టూల్స్ అన్నిటికి సంబంధించి మీకు ట్యూటోరియల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో నన్ను చెప్పండి. నేను ప్రతి ఒక్క టూల్ కి సంబంధించి సెపరేట్ గా వీడియో ట్యూటోరియల్స్ అనేది మీకోసం తీసుకొస్తాను. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేటివ్ టెక్ రిలేటెడ్ కంటెంట్ చూడడానికి నా ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇవాళ వీడియోలో అయితే ఫ్రెండ్స్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్. అంతవరకు టేక్ కేర్ అండ్ గుడ్ బై.